సార్ జగన్ గారు ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్ట్ అయిన పిన్నెల్లి గారిని వెళ్ళి కలవడం చూస్తున్నాం సార్. ఆయన ఓదార్చారు ఆయన్ని, అయితే బయటకు వచ్చి మాట్లాడుతూ అన్యాయంగా కేసులు పెట్టారు, తొందరలోనే బయటకు వస్తాడు అన్నట్టుగా మాట్లాడారు. ఇప్పుడు దానిపైన విమర్శలు వస్తున్నాయి. అంత డైరెక్ట్ గా ఆయన ఒక వీడియో ఫుటేజ్ బయటకు వచ్చింది ఈవీఎం ని ధ్వంసం కేసులో అరెస్ట్ అయ్యాడని చెప్పేసి, మరి అంత వీడియో వైరల్ అయినా కూడా నువ్వు ఎలా అక్రమంగా అరెస్ట్ చేస్తావు అని చెప్తావు అని చెప్పేసి ఆ విమర్శలు అయితే వస్తున్నాయి. మీరేం చెప్తారు? అంటే అక్రమంగా అరెస్ట్ అవటం అనేది ఎవరి విషయంలోనైనా జరుగుతుందని, నేరం చేశాడని అవతల వాళ్ళు మాట్లాడతారు. మాది అక్రమ అరెస్టు అని క్లెయిమ్ చేసుకుని ఆర్గ్యూ చేసే రైట్ వాళ్ళకు ఉంటుంది చట్ట ప్రకారమే. జడ్జి గారు కూడా నువ్వు నేరం చేసావని ఆరోపణ వచ్చింది కాబట్టి నువ్వు నేరం చేసావని భావిస్తున్నాను, నేను నీకు ఉరిశిక్ష వేస్తున్నాను అని మాట్లాడు. నీ మీద ఈ ఆరోపణ ఉంది నిజమా కాదా అని అడుగుతాడు. బోన్లో ముద్దాయిని ప్రవేశపెట్టగానే ఎఫ్ఐఆర్ ఇవ్వగానే శిక్షలు పడవు సినిమాల్లో చూపించినట్టు. అడిగినప్పుడు అయ్యా నేను నేరం చేయలేదు అనే చెప్తాడు. అలాగే ట్రయల్ కమెన్స్ అయ్యేటప్పుడు కూడా అడుగుతారు, క్వశ్చనింగ్ అంటారు దాన్ని. క్వశ్చనింగ్ అని ఒక స్టెప్ ఉంటుంది, లా తెలియక చాలామంది మారుతూ ఉంటారు. స్టెప్ అప్పుడు చెప్తారు వీళ్ళు, అయ్యా మేము నేరం చేయలేదు, మా మీద నేరం ఆరోపింపబడింది అని. దానికి మీరు డిఫెన్స్ ఏమైనా ఉందా మీకు అంటాడు జడ్జి గారు. అడిగినప్పుడు డిఫెన్స్ లాయర్ ప్రవేశిస్తాడు. అక్కడి నుంచి వాళ్ళు వకాలత్ వేసి కేసులో ముందుకెళ్తారు. వాళ్ళ నుంచి వాళ్ళు నేరం చెయ్యలేదు అని వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని బలపరిచేటువంటి సాక్ష్యాధారాలు సమర్పిస్తారు కోర్టుకి. అలాగే నేరం చేశాడు అని భావించేటువంటి అరెస్టు చేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాలు కోర్టుకు సమర్పిస్తారు. ఈ రెండు సాక్ష్యాలని పరిశీలించిన తర్వాత కోర్టు ఒక నిర్ణయం తీసుకుని అప్పుడు జడ్జిమెంట్ ఇస్తుంది. అప్పటి వరకు వీళ్ళు నేరస్తులు అని నిర్ధారించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. అందుకని పిన్నెల్లి నేరస్తులు అని నిర్ధారించడం తప్పు. ఆయన నేరం మోపబడి అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడు, అంతవరకే. శిక్ష పడలేదు ఆయనకి. శిక్ష పడితే మాత్రమే ఆయన నేరస్తుడిగా నిర్ధారణ అయినట్టు. కాబట్టి పిన్నెల్లిని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు కలిసి అసలు ఏమిటి జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఇది మంచి పరిణామమే. అంటే తన పార్టీ తరఫున ఒక కంటెస్ట్ చేసినటువంటి అభ్యర్థి, ఓడిపోయినటువంటి అభ్యర్థి ఆరోపణలు ఎదుర్కొని జైలుకి వెళ్ళినప్పుడు పట్టించుకుంటారా పట్టించుకోదా పార్టీ అనేటువంటి ఒక డైలమా ఉంటుంది. ఈ డైలమా నుంచి బయట వేస్తూ ఎవరినైనా సరే హక్కును చేర్చుకుంటున్నాను నేను అని ఒక సిగ్నల్ పంపించదలుచుకున్నాడు ఆయన. అలాగే తద్వారా తన మీద ఉన్నటువంటి అనేక ఆరోపణలు ఉన్నాయి, ఆయన ఎవరికి యాక్సెస్ ఇవ్వలేదు. గెలిచిన తర్వాత ఆయన ఎవరిని పట్టించుకోలేదు, ఎవరిని కలవలేదు, ఎవరిని దగ్గరికి రానివ్వలేదు. జనంతో కూడా ఆయన ఎప్పుడు ఇంటరాక్ట్ కాలేదు. జనం ఏమనుకుంటున్నారో నేరుగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. మనం డబ్బులు వేస్తున్నాం, వాళ్ళు తీసుకుంటున్నారు, అంతవరకే అన్న ధోరణిలో వ్యవహరించాడు. రాచరిక పద్ధతిలో వ్యవహరించాడు జగన్మోహన్ రెడ్డి అనే అభిప్రాయం బాగా స్ప్రెడ్ అయ్యి ఉంది. ఇప్పుడు ఆ ఇమేజ్ని చెరిపేసుకునే పనిలో ఉన్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. ఆ ఇమేజ్ని చెరిపేసుకునే ప్రయత్నంలో భాగంగా జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళని కూడా కలుస్తున్నాడు అనే ఒక సిగ్నల్ పంపించదలుచుకుని జైలుకి వెళ్ళాడు ఆయన. నెల్లూరు జైలుకి ఊరికినే వెళ్ళా. ఆయనకు ఒక పొలిటికల్ ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రాంలో భాగంగా వెళ్ళాడు. బయటకు వచ్చి అదే మాట్లాడాడు, నేరం చేయలేదు, త్వరలోనే సచ్చీరుడుగా, అంటే చంద్రబాబు నాయుడు గారి డైలాగ్ ఒకటి ఉంది, కడిగిన ముచ్చంలా బయటకు వస్తానన్నాడు ఆయన అరెస్ట్ అయినప్పుడు. ఆయన బయటకు వచ్చి కడిగిన ముచ్చం కాదు, ఇప్పటికీ కేసు ఉంది ఆయన మీద. రేపు ట్రయల్ జరిగి కేసు కొట్టేస్తే అప్పుడు మాత్రమే కడిగిన ముచ్చం. ఇప్పుడు కడగని ముచ్చమే ఆయన కూడా, అలాగే వీరు కూడా కడగని ముచ్చమే. కడిగిన ముచ్చంగా బయటకు వస్తాడని ఆవేశంగా మాట్లాడుతున్నారు, కానీ బెయిల్ మీద బయటకు వస్తాడు ఆయన 4 రోజుల తర్వాత. ఓకే, బెయిల్ ఇస్తే తర్వాత ఎప్పుడో కేసు ట్రయల్ జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుందో ఎవరికి తెలియదు, అది ఎన్ని సంవత్సరాలైనా పట్టవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి కేసులు 10 ఏళ్ళు దాటి నడుస్తున్నాయి కదా. కొన్ని కేసులు 4 ఏళ్లకి ట్రయల్కి వస్తాయి, కొన్ని 5 ఏళ్లకి ట్రయల్కి వస్తాయి. వాటి అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ట్రయల్లో ఈయన ప్రదర్శించేటువంటి సాక్ష్యాలు, అప్పటి పొలిటికల్ వాతావరణం, ఆ ప్రభావంతో జడ్జిమెంట్లు వస్తాయి అనేది కూడా మనకు అర్థమవుతుంది కదా ఈ మధ్యకాలంలో. అవును, జగన్ గారి కేసులకు సంబంధించి తెలంగాణ హైకోర్టు, సిబిఐ కోర్టు నివేదిక కోరిన సందర్భం చూసాం కదా మనం.
ఇలాంటి ఒక వ్యతిరేక వాతావరణం ఉన్నప్పుడు అరెస్ట్ అవటము, అనుకూల వాతావరణంలో బయటకు రావటం అనేది జరుగుతుంది జనరల్గా. అదే పద్ధతిలో పిన్నెల్లి కూడా ఏదో ఒక రోజున బయటకు వస్తాడు అనే ఒక హోపీని జనరల్గా మాట్లాడేశాడు. అక్కడి నుంచి ఆయన కక్ష సాధింపు చర్యలు చేస్తోంది ఈ ప్రభుత్వం, ఇది కరెక్ట్ పద్ధతి కాదు అనే దాని మీద ఒక వ్యాఖ్యానం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటి వరకు అమ్మ ఒడి వేయలేదు, స్కూళ్ళు తెరిచి అనే మాట్లాడాడు, అది మాట్లాడకూడదు. ఆయన తాను చెప్పిన పథకాలకు ఈ ప్రభుత్వం డబ్బులు వేయట్లేదు అనే గొడవలోకి ఆయన ఎంటర్ కాకూడదు. ఓకే, ఎంటర్ కాకుండా ప్రజలారా మనం చాలా పథకాలు ప్రవేశపెట్టావు, అవి ఏమైనా ఇప్పుడు మీకు అందుతున్నాయా అని ఒక్క వాక్యం చెప్పి, ఈ పథకాలు కాదు మీ బిడ్డకి మీరు గుణపాఠం నేర్పాలనుకున్నారు, ఆ గుణపాఠం స్వీకరించాడు, మళ్ళీ మీ బిడ్డ మీ దగ్గరకు వస్తున్నాడు, ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి అని చెప్పి బయలుదేరాల ప్రయాణం అంతే. అది చేసి ఆయన పరామర్శ యాత్ర, ఓదార్పు యాత్ర టైప్లో పరామర్శ యాత్ర అనే కార్యక్రమం మొదలు పెడతానని చెప్పాడు ఆయన ఆల్రెడీ. ఆ మాట మీద నిలబడి జనంలోకి వెళ్ళి జనంతోనే ఉండి కన్ఫెస్ అయితే, ఆత్మ పరిశీలన చేసుకుని ఆత్మ విమర్శ చేసుకుంటే ప్రజల సమక్షంలో ఆయనకి డెఫినెట్గా మైలేజీ ఉంటుంది. ఈరోజుకి 40% ఓట్ బ్యాంక్ ఉంది ఆయనకి, ఆ పార్టీకి. పైగా దేశంలో హైయెస్ట్ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి పార్టీల్లో 5వ ప్లేస్లో ఉన్నారు. తెలుగుదేశం కంటే బ్రైట్గానే ఉంది అది. ఓకే, తెలుగుదేశానికి పోలైన ఓట్ల కంటే ఎక్కువ పర్సంటేజ్ ఓట్లే వైసీపీకి పడ్డాయి. కూటమిగా పోటీ చేయటం, దాని తాలూకా ప్రభావం, ఇతరేతర అంశాలు కలిసి వచ్చి ఎక్కువ సీట్లు వాళ్ళకు వచ్చినాయి. ఇదేదో 11కు పడిపోయారని విచిత్రంగా మారుతున్నారు, కానీ 40% ఓట్ బ్యాంక్ వాళ్ళతో సెక్యూర్ అయ్యి ఉంది అనే విషయం మర్చిపోతున్నారు. అందుకని ఆ స్పృహ ఉండాలి ఆయనకి. ఆ స్పృహతో పాటు జనం ఆ మేరకు తన మీద వ్యతిరేకత ప్రదర్శించడానికి కారణమైనటువంటి అంశాలు ఏమిటి అనేది జెన్యున్గా రివ్యూ చేసుకుని ఆ అంశాలని నిర్మోహమాటంగా ప్రజల ముందుకెళ్ళి మాట్లాడగలిగితే డెఫినెట్గా ఆయన ఆల్టర్నేటివ్గా నిలబడతాడు. జనం ఆయన్ని ప్రతిపక్షంగా గుర్తిస్తారు. అసెంబ్లీ ఫ్లోర్లో వాళ్ళకి ప్రతిపక్షంగా గుర్తింపు కోసం పోకులాడుతున్నారు, అది అక్కర్లేదు. ఎందుకంటే 11 స్థానాలు ఉన్నవాడిని ఎలా ప్రతిపక్ష నాయకుడిగా అంగీకరిస్తాం మేమని వాళ్ళు మాట్లాడవచ్చు, కానీ ఒక ప్రొవిజన్ ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీకి ఈ పరిస్థితి వచ్చింది ఒకసారి 94 ఎన్నికల్లో. ఓకే, వచ్చినప్పుడు పి జనార్దన్ రెడ్డి అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకు హోదా ఇస్తారా ఇవ్వరా అని చర్చ జరిగింది. జరిగినప్పుడు అప్పటి ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుడిగా కాదు కానీ మెజారిటీ ఎమ్మెల్యేల గ్రూప్ లీడర్గా నీకు ఒక గుర్తింపు ఇస్తాం, ఆ ప్రకారం నువ్వు ఈ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశాలకి వాటికి రావచ్చు అని చెప్పారు. ఆ ప్రొవిజన్ ఇస్తే ఇవ్వచ్చు జగన్మోహన్ రెడ్డికి అక్కడ. ఓకే, దాన్ని రిఫర్ చేస్తే ఆ రోజున అలా జరిగింది కదా ఇప్పుడు ఎందుకు చేయరు అని అడిగితే ఆ గ్రూప్ లీడర్గా ఆయనకు ఒక గుర్తింపు వస్తే రావచ్చు. అది అసలు ఇష్యూనే కాదు, అది వదిలిపెట్టేసి ప్రజలకి ఒక ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు అనే విషయం ప్రజలలో గుర్తింపు రావాలి. ప్రభుత్వం వైపు నుంచి మనకు ఎప్పుడైనా అన్యాయం జరిగితే మనం వెళ్ళి మొరపెట్టుకుంటే మన తరఫున మాట్లాడేవాడు ఒకడు ఉన్నాడు, వాడు జగన్ అయి ఉన్నాడు అనేది జనం అనుకునేలాగా జగన్ చేయగలిగితే సక్సెస్ అవుతాడు. అలా కాకుండా నేను మేట నొక్కాను, నన్ను మీరు అని కూడా అంటలేదు ఆయన నిజానికి. పాపం నేను మేట నొక్కాను, ఓడిపోయాను, ఈ గొడవ ఆపేయాలి ఇమ్మీడియట్గా. ఈ మేటల గోల ఆపేసి అవతల వాళ్ళు మేట నొక్కుతున్నారా లేదా అనే స్పృహ కూడా నీకు అక్కర్లేదు. అసలు ఈ మేటలు డబ్బులు పంపిణీ గోల పక్కన పెట్టేసి నేను మిమ్మల్ని దూరం నుంచి కూడా పలకరించలేదు, ఏ రోజున మీడియా ముందుకు రాలేదు, ఎవరికి యాక్సెస్ ఇవ్వలేదు, అది తప్పే. తద్వారా మీరు ఎప్పటికప్పుడు ఏం అనుభూతి చెందుతున్నారో నేను తెలుసుకోలేకపోయాను, ఎవరి మీదో ఆధారపడ్డాను, ఏదో ఫీడ్బ్యాక్ మీద ఆధారపడ్డాను, ఇవన్నీ తప్పులే, నేను నేరుగా మీ వాడిని మీ బిడ్డని రోజు మిమ్మల్ని కలుస్తానని చెప్పాలా, కలవటం కోసమే జనంలోకి వెళ్తున్నాడు ఆయన. ఇప్పుడు ఏపీ ప్రజల పరిస్థితి ఏంటంటే
మొన్న ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి జనంలోకి బయలుదేరాడు. ఇప్పుడు పిన్నెల్లిని కలిసిన తర్వాత ఆయన జనంలోకి వెళ్తాడు స్ట్రైట్గా. సో జగన్ జనంతో ఉంటాడు, రోజువారీ జనం జగన్తో మాట్లాడుతూ ఉంటారు. ఇదే క్రమంలో తెలుగుదేశం పార్టీ జనసేన కూడా జగన్ నుంచి గుణపాఠం నేర్చుకుని మనం రెగ్యులర్గా జనంతో ఉండాలి అని అనుకుంటున్నారు. రోడ్డు మీద ఎవరైనా గనక టెంట్ వేస్తే నేరుగా మంత్రులు కాన్వాయ్ ఆపి వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భం చూసాం. ఇంతకుముందు రోడ్డుకు అడ్డంగా పడుకున్నా ఎవరు పట్టించుకునేవాడు కాదు జనాలను. కానీ జనాన్ని పట్టించుకోకపోవడం వలన జగన్ ఓడిపోయాడు అనే ఇంప్రెషన్ ఇప్పుడు రాజకీయ పార్టీల్లో పట్టడం వలన అక్కడెక్కడో ప్లకార్డు పట్టుకుని ఎవరో నిలబడితే పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ఆపి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి పరామర్శించి పలకరించి వచ్చాడు. జనవాణి అనే కార్యక్రమం పెట్టి రోజు నా ఆఫీస్కి వచ్చి నాతో మాట్లాడండి ప్రజలారా అంటున్నాడు. ఇదే రేపు పొద్దున్న చంద్రబాబు కూడా ఇంప్లిమెంట్ చేస్తాడు. నేరుగా తనే లబ్ధిదారుడు ఇంటికి వెళ్ళి పింఛన్ ఇచ్చి వచ్చాడు. ఆయన జనంతో ఎక్కువ కలుస్తున్నారు. ఇది మంచి వాతావరణం. ఈ వాతావరణం రావడానికి కారణం జగనే. కాబట్టి ప్రజలు దీనికి థ్యాంక్స్ చెప్పాలి అతనికి. నువ్వు తప్పు చేశావు బిడ్డ, నువ్వు తప్పు తెలుసుకున్నావు ఇప్పుడు, ఓకే. నువ్వు తప్పు చేయటం వలన మేము రియాక్ట్ అవ్వటం వలన మా రియాక్షన్ని స్టడీ చేసి ఇప్పుడు అన్ని పార్టీలు మా దగ్గరికి వస్తున్నాయి. ఈ రావడానికి కారణం నువ్వే. అందుకని నిన్ను మేము ఈరోజు కాకపోతే రేపైనా ఆశీర్వదిస్తామని చెప్తారండి. నువ్వు వాళ్ళ ముందుకి వెళ్ళేటప్పుడు పోజు లేకుండా పూర్తిగా సబ్మెసివ్గా వెళ్ళిపోయి తనని తాను అర్పించుకుంటున్న వాడిగా వెళ్ళి తాను చేసిన తప్పుల్ని నిర్మోహమాటంగా ప్రజాక్షేత్రంలో అంగీకరిస్తే తన వైపు నుంచి తప్పులు జరిగాయని ఏవైతే వాళ్ళు అనుకుంటున్నారో అవి తప్పులు కాదు అని బుకాయించటం మానేసి తప్పులే అని అంగీకరించి అవి ఈ పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది, ఇలా జరిగింది, ఫర్దర్గా అవి రిపీట్ కావు అని కనుక చెప్పగలిగితే జనం ఆయన్ని ప్రతిపక్షంగా గుర్తిస్తారు. ఆ గుర్తింపు చాలా ఆయనకి. ఇప్పుడు ఈ అంకురార్పణ చేసిన కార్యక్రమం పిన్నెల్లిని కలవటము, బయటకు వచ్చి మాట్లాడటము, ప్రభుత్వం మీద అటాక్ చేయటము, ఓకే. ఆ అటాక్ చేసే పద్ధతిలోనే తన కన్ఫెషన్ కూడా ఉండాలి. అది మిక్స్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చే విలువ వేరుగా ఉంటుంది. ఓకే, అది గుర్తిరిగి ఆయన సలహాదారులు కూడా ఆయనకు ఆ విషయం చెప్పాలి. చెప్పి నడిపించగలిగితే ప్రజలకు ఒక ఆల్టర్నేటివ్ అవసరం. అధికార పార్టీ ఏ క్షణంలోనైనా ఓవరాక్షన్ చేసే ప్రమాదం ఉంటుంది. ఆ ప్రమాదం ఉన్నప్పుడు వాళ్ళని అదిలించటానికి వాళ్ళ చేతుల్లో ఒక కొరడాగా ప్రతిపక్షం ఉండాలి. ఓకే, అలా ఫీల్ అవ్వాలి వాళ్ళు. ఆ ఫీల్ అయ్యేటువంటి వాతావరణం నువ్వు కల్పించగలిగితే నిన్ను ప్రతిపక్ష నాయకుడిగా వాళ్ళు గుర్తిస్తారు. అసెంబ్లీ సెషన్లో గుర్తింపు అక్కర్లేదు. అది కాగితాల మీద ఉండే గుర్తింపు, అది అక్కర్లేదు. అది కోరుకోకు నువ్వు. ప్రజలు నిన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించడానికి ఏం చేయాలో అది చెయ్యి. అది చేయగలిగితే జగన్ సక్సెస్ అవుతాడు, లేకపోతే కష్టమే. ఈరోజు కూడా ఆయన అమ్మఒడి గురించి మాట్లాడాడు ఆ జైలు దగ్గర. ఈ అమ్మఒడి గురించిన గొడవ నువ్వు ఆపేయాలి ఇమ్మీడియట్గా. అది ఆపి నువ్వు ఆల్టర్నేటివ్ వేరే ప్రోగ్రామ్ ఉంది నీకు, ఆ ప్రోగ్రామ్ మాట్లాడు. చంద్రబాబు నాయుడు ఒక తప్పిదం చేసి 2009లో జనాల పూర్తి నమ్మకాన్ని చూరగొనలేకపోయాడు. ఆ మిస్టేక్ ఏంటంటే యాక్టివ్ అపోజిషన్ అనేటువంటి పేరుతో ప్రభుత్వం మంచి చేసిరా జనాలకి ఈయన అడ్డం పడిపోయేవాడు. ఆ తప్పు జగన్ రిపీట్ చేయకూడదు. రామారావు గారు 89 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు ఆ తప్పు చేయలే. ఆయన ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి మిత్రులారా. జనం ప్రభుత్వం మీద వ్యతిరేకతతో వీధిలోకి వచ్చినప్పుడు వాళ్ళ పక్కన నిలబడదాం మనం అంతవరకే. ఈలోపు అనవసరంగా ప్రజల్ని టెన్షన్ పెట్టకండి అని చెప్పాడు ఆయన. అదే ఆచరించాడు. ఇమ్మీడియట్గా 94 ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రిని చేశారు జనాలు. అందుకని ఆ స్పృహ అది కలిగి ఉండాలి. అలాగే రామారావు కొన్ని విషయాలు కన్ఫెస్ అయ్యాడు జనం ముందు. నా నుంచి తప్పులు జరిగినాయి, మాట వాస్తవమే, అవి రిపీట్ కావు అని కూడా చెప్పుకున్నాడు. ఈరోజు వంగవీటి మోహన్ రంగారావు గారు 77వ జయంతి. రంగా హత్యలో తెలుగుదేశం ప్రమేయము, దీనికి సంబంధించి ప్రజల్లో వచ్చినటువంటి అభిప్రాయాలు ఇవి కూడా 89లో తెలుగుదేశం పార్టీ ఓటమికి కారణమే. కాబట్టి ఆ కారణాల మీద కూడా కన్ఫెస్ అయ్యాడు ఆయన.
దాన్ని కూడా ప్రజలు రిసీవ్ చేసుకున్నారు. ఇవన్నీ కలిసే ఆయనకి భారీ మెజారిటీ కట్టబెట్టారు 94లో. ఆ స్పృహ, ఆ స్పిరిట్ పట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి, పట్టుకోగలిగితే సక్సెస్ అవుతాడు. అలా కాకుండా చంద్రబాబు నాయుడు లాగా యాక్టివ్ అపోజిషన్ అనే మార్గం పట్టుకుంటే నాశనం అయిపోతాడు.